61వ రోజు అయినటువంటి ఆదివారం రోజున కర్నూలులో థియేటర్స్ మొత్తం ఫుల్ అయ్యాయి. నో టికెట్స్ అన్నటువంటి బోర్డ్స్ అయితే కొన్ని చోట్ల కనిపిస్తున్నాయి. సాధారణంగా ఏ మూవీ అయినా మ్యాక్సిమం మహా అయితే 1 మంత్ ఆడుతుంది, లేకపోతే 40 డేస్ వరకు ఎనఫ్. కానీ అంతకు మించి అఖండ మూవీ మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పాలి. రీసెంట్గా తమిళ వెర్షన్లో రిలీజ్ అయినటువంటి అఖండ అక్కడ దుమ్ము దులుపుతుంది. 3 రోజులకు గాను 60 లక్షల షేర్ కలెక్షన్స్ రాబట్టి సంచలనం క్రియేట్ చేసింది. 4th డే ఈవినింగ్ కల్లా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. అక్కడ లోకల్ హీరోలకి సైతం పోటీ ఇచ్చే విధంగా కలెక్షన్స్ అయితే ఉన్నాయని చెప్పాలి. బాలీవుడ్ నుంచి కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడి వస్తుంది, ఎందుకంటే హిందీలో డబ్ చేసి రిలీజ్ చేయమని. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, అఖండ మూవీలో 2 క్యారెక్టర్స్తో ఎరగదీసినటువంటి బాలయ్యబాబు అఘోరా క్యారెక్టర్ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో చెప్పే అలవి కాదు. ఆ క్యారెక్టర్ని యథాతథంగా డబ్బింగ్ చేసి రిలీజ్ చేయండి అనే వినతులు అయితే వస్తున్నాయి. మరి నెక్స్ట్ ప్రాజెక్ట్ కన్నడలో చేస్తారా, హిందీలో చేస్తారా, మలయాళంలో చేస్తారా అన్నది అయితే చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే తమిళ్లో అదిరిపోయే విధంగా ఉంది. ఇక బాలయ్యబాబు నుంచి నెక్స్ట్ వచ్చే మూవీ మీద కూడా అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి ఈ అఖండ సంచలన విజయంతో. ఈసారి వచ్చే మూవీ పాన్ ఇండియన్ మూవీ ఒకేసారి వస్తుందనే సూచనలు గట్టిగా కనిపిస్తున్నాయి.